పోలింగ్ కి సంబంధించి గుల్బర్గా శాంతి నగర్ నుంచి మా ప్రతినిధి మహేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మనకు వివరాలు అందించడానికి. మహేష్ చెప్పండి, పోలింగ్ సరళి ఏమైనా ఊపందుకుందా? ఉదయం నుంచి చూసినట్లయితే ఇప్పటి వరకు ఎంత శాతం పోలింగ్ నమోదైంది? ప్రతిభ, ప్రస్తుతం మనం గుల్బర్గాలోని శాంతినగర్ పోలింగ్ స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ మూడు పోలింగ్ కేంద్రాలని ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ స్థానిక కాంగ్రెస్ అభ్యర్థి తన యొక్క ఓటు హక్కుని వినియోగించుకొని వెళ్ళారు. మరి కాసేపట్లో ఈ పక్కనే ఉన్నటువంటి పోలింగ్ బూత్లో లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ తన యొక్క ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇప్పటివరకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం గుల్బర్గా జిల్లాలో 12% పైగా ఓటింగ్ నమోదైనట్టుగా తెలుస్తుంది. అయితే కొన్ని చోట్ల చించోలి, ఇక్కడ ఏదైతే గుల్బర్గా జిల్లాలో ఉన్నటువంటి చించోలి నియోజకవర్గంలో ఒక 3 చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. అయితే ఈ ఈవీఎంలని వెంటనే అధికారులు వాటిని రిప్లేస్ చేయడం జరిగింది. అదేవిధంగా గుల్బర్గా సంబంధించినటువంటి నార్త్లో కూడా ఒక చోట ఈవీఎం మొరాయించడంతో అక్కడ కూడా అధికారులు వెంటనే చర్యలు తీసుకొని అక్కడ మరొక ఈవీఎంని రిప్లేస్ చేశారు. అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా అవాంఛనీయమైనటువంటి సంఘటనలు ఇప్పటివరకు చోటు చేసుకోలేదు. అంతా కూడా ప్రశాంతంగా జరుగుతున్నట్టుగానే మనకున్నటువంటి సమాచారం. మొత్తానికి జిల్లాలో 21 లక్షలకు పైగా ఓటర్లు 2300 పోలింగ్ బూతుల్లో తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గంలో ఒక చోట పోలింగ్ పింక్ పోలింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మనకు ఇప్పుడే ఓటు వేసినటువంటి పెద్ద మనిషి వచ్చి ఉన్నారు. వారిని అడిగారు, సార్ ఆ ఓట్ దాలేనా? మారుతిరావు మాలే ఎక్స్ ఎమ్మెల్సీ జీ. సో క్యా బోల్ జీ, ఆప్ ఓట్ దాలేనా? ఓట్ డాల్ దీ హూ మై ఆప్ ఓటర్ కో క్యా బోల్ సక్తే హా वोटरों को क्या बोल सकते हैं आप? वोटर्स को क्या है, जो भी अच्छा कैंडिडेट है उनको वोट डालने का अधिकार है सबको. वो अपना अपना रूल्स के मुताबिक वोट डाल देते हैं. इलेक्शन कमीशन का अरेंजमेंट्स कैसा है? इलेक्शन कमीशन का अरेंजमेंट्स कैसा है ना? अब इलेक्शन कमीशन के बारे में हम क्या बोल सकते हो? जी बोलो जी, आप कन्नड़ कन्नड़ हाँ हेड़ इलेक्शन कमीशन का अरेंजमेंट्स कैसे है? चलो चलोर इलेक्शन को चेन्नई. ఇది ఇక్కడ ఉన్నటువంటి మొత్తం జిల్లాలో 180 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 94 మంది అభ్యర్థులు ఇక్కడ బరిలో నిలిచినారు. చాలా చోట్ల కూడా ఎవరైతే పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నటువంటి పరిస్థితి. అయితే ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే తీసుకున్నటువంటి చర్యల మూలన గత ఎన్నికల్లో అయితే పోలింగ్ అయిందో అంతకన్నా ఎక్కువగా పోలింగ్ జరుగుతుందన్నటువంటి ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఒక గంట సమయాన్ని కూడా ఉదయం 7 గంటల నుంచి వెళ్ళి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయం ఇచ్చినటువంటి నేపథ్యంలో పోలింగ్ పర్సంటేజ్ కూడా పెరిగేందుకొరకు ఇది ఒక అవకాశమని అని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఓవరాల్గా తీసుకున్నట్లయితే గుల్బర్గా జిల్లాలో గతంలో పోలింగ్ అనే దానికన్నా ఎక్కువగా పోలింగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తుని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎలక్షన్ కమిషన్ కూడా ఎక్కడైతే సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయో ఆ సెన్సిటివ్ ఏరియాలో ముందే గుర్తించి అక్కడ పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ప్రతిభ.